సంబంధం లేదు. నేను చెప్పిన కాగితం మీద ఇదో ఇక్కడ నొక్కాల. చెప్పండి బాబు, ఎక్కడ నొక్కేమంట? వాళ్ళు మళ్ళీ చెప్పలేదంటో రోజుకు రూపాయి ఇచ్చి 2 రూపాయలు వడ్డీ ఇష్టమే బాబు. వడ్డీ సగతి తవ్వరు. ఎప్పుడైనా అడిగా బాబు. బావా, నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉండేవి. లస్కో లస్కో బావా, దీని మీద కూడా ముగ్గు పెట్టా? అగదు, ఇది ముగ్గు పెట్టాను కాదు, దీని మీద పాఠాలు రాసుకోవాలి. లస్కోర లస్కో, నీకు చాలా విషయాలు తెలుసు బావా. పిల్లలు, ఇది మీ స్కూల్, రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవాలి. పిల్లల్ని స్కూల్ కి రప్పించడానికి కొట్టడం పద్ధతి కదే. నీకు తెలియదు బావా, కొట్టకపోతే మాట ఎన్రో. అది కాదే, వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్కి వచ్చేట్టు నేను చేస్తానుగా. పళ్ళు ఇలా అలా చేయొచ్చా? ఊరుకోండి, అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు? చూడండి, నన్ను తోసేసాడండి, దెబ్బతల్లి రక్తం వస్తుందండి. ఈడే ముందు నన్ను తోసాడండి, నాకు వస్తుంది రక్తం. మంత్రి గారండి, వీడు మా ఇంట్లో గొడ్లుగా పేడతేదండి. నా పక్కన కూర్చుంటే దూరంగా తోసాను. మంత్రి గారు, మేము రాములు ఈడు గూడెవాడు, ఈయన దూరంగా గుర్చోబెట్టాను. నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది. మంత్రి గారు, మేము ఉన్నవాళ్ళమండి. ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి. వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు కట్టుకుంటాడండి. ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి. పిల్లలు, మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి. మనం అందరం ఒక్కటే, వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు. అదేలేదండి, వాడు గుడ్లు కాసేవాడు, మీకు కామందరం. ఇద్దరం ఒకటేలా అవుతాం. మేము బ్రాహ్మణం, ఈడు కూడేవాడు, ఇద్దరం ఒకటేలా అవుతాం. మాకేమో డబ్బు ఉంది, వాళ్ళకి లేదండి. అందరం ఒకటేలా అవుతామండి. చూడు పాప, మనం గాలి ఎందుకు పీలుస్తున్నాం? బ్రతకడానికి. ఆ పాప గాలి పీలుస్తుంది, నువ్వు గాలి పీలుస్తున్నావు, అవునా? అవునండి. ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా? అవునండి. అది ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉందండి. మరి వాడి రక్తం ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులోనే ఉందండి. ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా? అప్పుడు మీ ఇద్దరు ఒకటేగా? అవునండి. అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది, అందరం ఒకే గాలి పీలుస్తున్నాం, అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం. అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా? పిల్లలు రండి, వచ్చేలా వరుసగా నిలబడండి. వరుసగా వరుసగా. ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి. నేను చెప్పినట్టు చెప్పండి. మేమంతా ఒక్కటే, మేమంతా సమానం. ఇంకోసారి చెప్పండి. ఇక నుంచి ఒకరు చిన్న, ఒకరు పెద్ద అని మీలో ఎవరూ అనుకోకూడదు. రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి. అప్పుడు అందరూ ఒకటిగా కనిపిస్తారు, అంతా సమానం అనిపిస్తారు. ఇవాళకి చాలు, వీళ్ళకి వెళ్ళండి. రాము. లక్ష్మి, నువ్వా? ఎంతసేపు ఎందుకు వచ్చి? నువ్వు అంతా ఒకటే అని పిల్లలకి చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను. అవును లక్ష్మి, ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తే రేపు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో హెచ్చు తగ్గులు ఉండవు. నిజమే రాము, అలా నడుస్తూ మాట్లాడుకుందామా? రాము, దేశానికి వెన్నెముక పల్లసీమలని శంకరం మాస్టారు నాతో ఎన్నోసార్లు చెప్పేవారు. అలాంటి పల్లెకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం. రాము, మనసు ఉండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది. నాకు అవకాశం ఇవ్వు. రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను, నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను. లక్ష్మి, ఇది నేల మీద నిలబడి ఓ మామూలు మనిషి సాగించే పోరాటం. నువ్వన్నీ ఉన్నదానివి, అంతస్తులో పెరిగిన దానివి, నీకెందుకు ఇష్టం? రాము, ఎవరైనా సరే మనిషి పుట్టుక పుట్టినంత మాత్రాన మనిషి అనిపించుకోడు. ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుక్కి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే
నిజమైన మనిషి అనిపించుకుంటాడు. అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి, మహాశక్తివి కాబోతున్నావు. నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను. చెలిమికి హృదయం, లొసటికి తిలకం, కురులకు కుసుమం, జతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా, జతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా. కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు, చలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు, నా ఆశయ దీపం నీవై, నా ఆశయ దీపం నీవై, మనమే మనకొక మతమౌదా, వెలుగుకు ఉదయం, చలినికి హృదయం, నొసటికి తిలకం, కురులకు కుసుమం, జతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా, జతపడి జన్మ జన్మల రుణాలుగా. భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను, జీవం పోసే రాగం కోసం వేసిన పల్లవి నేను, భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను, నీ మమతకు శృతి నేను, నీ నడతకు లయనే నేను, నీ నడత కులయమే నేను, నేను నేనను ఇద్దరము, నేను నేనను ఇద్దరము, నిన్న రేపటి సంగమము, వెలుగుకు ఉదయం, చలిమికి హృదయం, నొసటికి తిలకం, కురులకు కుసుమం, జతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా, గతపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల రుణాలుగా. వాట్ 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 ఆల్ చెప్పడానికి వచ్చిన వేధ అందరూ సమానం అంటున్నాడా? అంటూ సొంటూ లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా? చిచి 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 చి, ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటివి జరగడానికి వీలేదయ్యా. జరుగుతోందండి బాబు, వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకండి మా పట్టి మంచం కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు. పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుకట్టాడు. ఉదయం మా వాడిని ముద్దట్టుకున్నాడు ఎత్తుకుంటే
ఆడు పాలేరు కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి.